హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను బీఆర్ఎస్ లీడర్ నైతే ఖచ్చితంగా పార్టీ మనుగడపై ఆందోళన చెందుతాను అని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా చర్చా కార్యక్రమంలో తేల్చేశారు. తెలంగాణ రాజకీయాలు, స్థానిక నేతల వలసపై ఆయనకు స్పష్టత ఉందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ అధినాయకత్వం వ్యవహరిస్తోన్న తీరు, వచ్చే ఎన్నికల తర్వాత ఉండే పరిస్థితుల విషయంలో ఆందోళనకు గురవుతోన్న నేతలు తమ దారి తాము చూసుకుంటున్నారు. వారిని ఆపేందుకు కూడా కేసీఆర్, కేటీఆర్ ప్రయత్నించడం లేదు. భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు తెలంగాణ బాహుబలి, కానీ ఇప్పుడు ఆయన అత్యంత బేలగా మిగిలిపోయిన ఓ రాజకీయ నాయకుడు. పార్టీ నేతలు వేరే పార్టీల్లో చేరిపోతూ ఉంటే ఆపలేకపోతున్నారు. చివరికి ఆయనకు అత్యంత సన్నిహితుడు జగదీష్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారన్న పుకారు ప్రారంభమైందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉన్న నేతలు ఎప్పుడుంటారో, ఎప్పుడు వెళ్లిపోతారో ఎవ్వరికీ తెలీదు. ఇలాంటి బలహీనమైన పరిస్థితిని కేసీఆర్ గతంలో ఊహించి ఉండరు. అధికార బలంతో తనకంటే యోధుడు ఎవరూ ఉండరనుకున్నారు, కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడిందే. తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న తర్వాత టీఆర్ఎస్లో చేరికలకు అంతే లేదు. తెలంగాణ భవన్ కిటకిటలాడేది. ఆ పరిస్థితి బీఆర్ఎస్గా పేరు మార్చుకునే వరకు సాగింది. ఇప్పుడు అలా చేసిన వారంతా కట్టలు తెగినట్లుగా బయటకు పారిపోతున్నారు. వేరే పార్టీలో చోటు దొరికితే చాలనుకుంటున్నారు. దిగువ స్థాయి క్యాడర్ నుంచి మంత్రులుగా పనిచేసిన వారి వరకు అదే పరిస్థితి. వీరిని బుజ్జగించడానికి, ఆపడానికి కూడా కేసీఆర్, కేటీఆర్కు శక్తి చాలటం లేదు. తాము చెప్పినా వినే పరిస్థితి లేదని, బుజ్జగించే ప్రయత్నం చేసి తమ విలువను తగ్గించుకోవటం ఎందుకన్నట్లుగా వీరిద్దరూ వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ను ప్రజలు వద్దనుకోలేదని, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై మాత్రమే అసంతృప్తి ఉందని తాము నమ్మినట్లుగా కనిపించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ గెలవాలని, తమ ఎమ్మెల్యేలు మాత్రం ఓడిపోవాలని ప్రజలు కోరుకున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ అదే చెబుతున్నారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఇప్పటికీ తగ్గలేదని తాజాగా కేసీఆర్ కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు సమావేశాల సందర్భంగా వ్యాఖ్యానించారు. లీడర్లు పోయినా క్యాడర్ను కాపాడుకోవాలని కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నారు. అధికారంలో లేకపోవడంతో కొందరు నేతలు అటు ఇటు పోవచ్చు, క్యాడర్ మాత్రం అలాగే ఉంటుంది. ఆ క్యాడర్ను కాపాడుకోవాలని సమీక్షల్లో చెబుతున్నారు. కానీ ద్వితీయ శ్రేణి క్యాడర్ వలసే ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ పార్టీని స్వతహాగా బలపరుచుకునే ప్రయత్నం చేయకపోగా, అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన విధానం వల్ల ఎక్కువ మంది ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణలో బేస్ వచ్చింది. ఉత్తర తెలంగాణలో గట్టి పోటీ ఇస్తోంది. బీఆర్ఎస్ ఓట్లను ఆ పార్టీనే ఎక్కువగా కైవసం చేసుకుంది. అందుకే బీఆర్ఎస్ ను బలహీనం చేయకపోతే తాము బలపడలేమని ఆ పార్టీ భావిస్తోంది. ఆ ఉద్దేశంతోనే మొదట బీఆర్ఎస్ ను బలహీనపరచాలని, ఇప్పుడు తమ తర్వాత ప్లాన్ అమలు చేస్తారని అంటున్నారు. ఈ విషయంలో కేసీఆర్ బీజేపీ రాజకీయాలను తట్టుకోలేరనే అంచనాలు ఉన్నాయి. కేటీఆర్కు పార్టీ నడిపే సామర్థ్యం ఉందా లేదా అన్నది ఇంకా తేలలేదు. కేటీఆర్ ఇప్పటి వరకు అధికార పార్టీ నేతగా ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేటీఆర్ ఇంతవరకు పనిచేయలేదు. ఆయన పార్టీని నడపటం, రేవంత్ నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవటం చిన్న విషయం కాదు. ఎలా చూసినా బీజేపీకి తెలంగాణలో ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్ లభించింది. బీఆర్ఎస్ ను తన ప్రమేయం లేకుండా బలహీనపడేలా చేయగలిగితే లబ్ధి పొందేది బీజేపీనే. మొత్తంగా కేసీఆర్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పార్టీని నిలుపుకోవటం చిన్న విషయం కాదు. ఈ పరిస్థితి తెచ్చుకున్నది ఆయనేనని, కుమార్తె అరెస్టు కాకుండా బీజేపీతో డీల్ కుదుర్చుకోకపోతే పరిస్థితి వేరుగా ఉండేదని చెబుతున్నారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలన్న దానిపై కేసీఆర్, కేటీఆర్కు ఎలాంటి ఐడియా లేకుండా పోయింది. అందుకే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పరిస్థితి ఏమిటన్న దానిపై బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రశాంత్ కిషోర్ కూడా అదే చెప్పారు. Please subscribe to KTV Telugu.